अमेरिका तुफानुलु वेंटाडुतुन्नायि। ताजागा तुफान कारणंगा भारी वर्षालु कैलिफोर्नियालोनी सेंट्रल व्याली प्रांतान्नि मुंचेत्तुतुन्नायि। वंदलादि इल्लु जल दिग्बंधंलो चिक्कुकुन्नायि। वरदल कारणंगा ओकरु चनिपोगा लोतट्टु प्रांतालो उन्न वंदलादि मंदि प्रजलनु सुरक्षित प्रांतालकु तरलिस्तुन्नारु। आर्कन्सास् राष्ट्रंलोनू वर्षालु बीभत्सं सृष्टिस्तुन्नायि। మంచు తుఫాను కారణంగా వారం రోజుల పాటు అల్లాడిన అమెరికా ప్రజలను తాజాగా తుఫానులు వెంటాడుతున్నాయి। భారీ వర్షాలు వరదల కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి। వందలాది ఇళ్లను వరద నీరు ముంచెత్తింది। ఫలితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు కౌంటీ జైలులో ఉన్న 1000 మందికి పైగా ఖైదీలను అధికారులు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారు। వర్షాలు విపరీతమైన మంచు కారణంగా అట్మాస్ఫియరిక్ రివర్ నీటి మట్టం పెరిగింది। సాక్రామెంటో నది నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతుండడం వల్ల పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు। రియో కాసునిస్ కరెక్షనల్ కేంద్రం నుంచి 1075 మంది ఖైదీలు సిబ్బందిని సమీపంలోని జైళ్లకు తరలించారు। భీకర గాలుల కారణంగా చెట్లు విరిగిపడి పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది। శాన్ ఫ్రాన్సిస్కోలోను సుమారు 14 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది। నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తూ వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు కాపాడారు। డాన్ పిగిల్ ప్రాంతంలో 99వ జాతీయ రహదారిపై వరద కారణంగా కారులోనే ఉండిపోయి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని గుర్తించారు। వరద ఉద్ధృతి దృష్ట్యా 99వ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు। వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ వరద నీరు ఇంకా తగ్గలేదు। అయితే బుధ గురువారాల్లో మరో తుఫాను ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం తెలిపింది। అయితే 3 ఏళ్లుగా కరువుతో అల్లాడుతున్న కాలిఫోర్నియా ప్రజలకు తాజా వర్షాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి। కాలిఫోర్నియా పొరుగున ఉండే ఆర్కన్సాస్ రాష్ట్రంలోను జోరు వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి। చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది। వరదల కారణంగా జెస్సీ విల్లేలో ఓ పాఠశాల ఫుట్బాల్ మైదానం ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు।